back to my channel. So, andaru ela unnaru baagunnara? Chusara ma hero. Nenaithe ma hero tho vachanu. So, ivalti video vachetappudike uggu ela tayar cheyali anedi meeku chupistanu. उग्गु एला तयार चेयालने मीकु चूपिस्तानु इदैते 6 प्लस मंथ्स बेबीस दग्गर नुंची इंका अंदरू इंट्रोड्यूस चेस्तारु कदा वाळ्ळकि फुड अनेदी सो अप टू 5 इयर्स दाका कूडा मनं इच्चुकोवच्चु ई उग्गु अनेदी नेनु एला चेस्तानु अनेदी मीकु चूपिस्तानु सो इदैते नेनु जस्ट 5 इंग्रीडियंट्स मात्रमे यूज चेस्तानंडि मेन मेन वी मात्रमे अंटे चा नेनु 5 एनंडि यूज चेसेदी अलागे प्रोटीन पौडर अनेदी नेनु सेपरेट गा चेसि पेट्टुकुन्नानु అదేంటంటే మనం రాగి జావ చేసినప్పుడు లేకపోతే ఇలాగ ఉగ్గు తయారు చేసుకున్నప్పుడు అలాగే జ్యూసెస్ కి సో దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గనక మనం వాళ్ళకి వేసిస్తే గనక వాళ్ళు బాగుంటుంది అంటే మొత్తం ఇందులోనే కంబైన్ చేసేయక్కర్లేదండి సో అలా విడిగా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాళ్ళకి ఒక హాఫ్ టీ స్పూన్ అనేది మనం చేసిన ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు అదండి सो वीडियो वेल्लबोये मुंदे ओक चिन्न रिक्वेस्ट अंडी मीरु गनुक फस्ट टाइम ना चैनल नी चूस्तुंटे तप्पकुंडा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकॉन नी कूडा एक्टिव चेयंडी सो दट ना फर्दर वीडियो नोटिफिकेशन्स अनेवी मीकु वस्तायी सो वीडियो वेल्लिपोदां सो चूस्तुन्नारु कदा इवैते नेनु आरिष् तोटी तीसुकुन्न पिक्स किचन लो असलु एंत गोडव चेसाडुनंडि दादापू ఒక 10 టైమ్స్ నేను వీడియో తీసుకోవటం ఆపేసుకొని వెళ్లిపోవటం వాడిని ఆపి ఏడుపాపి రావటం ఇదంతా కాదులే అని చెప్పేసి ఇంకా చివరికి వాడిని ఎత్తుకొని ఇంకా నేను తప్పక వీడియో షూట్ చేసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడైతే నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను సో రైస్ ఇంపార్టెంట్ ఇదేంటంటే బేస్ లాగా అన్నమాట ఉగ్గు అనేది దీంట్లో మనం చాలా కలుపుకొని వాళ్ళకి పెట్టుకోవొచ్చుండి అంటే రసం చేసినప్పుడు రసం లేదా పప్పు చారు అలాంటివి వాళ్ళకి కలిపి లేదా పెరుగు అలా కలిపి వాళ్ళకి పెట్టుకోవచ్చు లేదా ఉత్తకైనా గాని కొంచెం నెయ్యి యాడ్ చేసి కొంచెం పెడితే వాళ్ళు తింటారు ఇష్టంగా ఇదైతే 3:2:1 రేషియో నాది 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఇది ఒక జస్ట్ 15 డేస్ అలా ఉంటుందండి అంటే నేను కొంచెమే చేసుకున్నాను చేసుకోగలిగితే ఒక 1 మంత్ కి సరిపడా కూడా మీరు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అసలుకి పాడవదు బయటే పెట్టుకోవచ్చు ఫ్రిజ్ లో కూడా అవసరం లేదు ఎందుకంటే మనం దీన్ని బాగా ఫ్రై చేస్తాం కదా అందుకోసం సో ఇది వచ్చేటప్పటికే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను 2 గ్లాసెస్ కందిపప్పు అలాగే 1 గ్లాస్ పెసరపప్పు ఇక్కడ వచ్చేటప్పటికే 2 స్పూన్స్ ఆఫ్ జీరా 1 స్పూన్ వామ్ అన్నమాట ఇవి రెండు కూడా డైజెషన్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా పాలు తాగి ఉన్న వాళ్ళు కొంచెం మనం ఇది పెట్టంగానే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయితే అవుతుంది వాళ్ళకి సో అందుకని చెప్పేసి జీరా వాము తీసుకుంటున్నాను ఫస్ట్ లో అయితే వుడ్వర్డ్స్ వామ్ వాటర్ అని చెప్పేసి పట్టే వాళ్ళండి కడుపులో నొప్పిగా ఉందేమో అలాగా అని చెప్పేసి కానీ ఇప్పుడైతే అసలుకి స్ట్రిక్ట్లీ నో అని చెప్పేస్తున్నారు డాక్టర్స్ అయితే అది వాడొద్దు దాంట్లో సమ్ యాసిడ్ అలా కలుపుతున్నారు వెంటనే వాళ్ళకి రిలీఫ్ రావటం కోసం అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు కూడా ఎవరైనా వాడుతుంటే గనక ఆపేసి జస్ట్ ఈ వామ్ కొంచెం నానబెడితే ఆ నీళ్ళు అనేది వస్తాయి ఆ వాములు లేకుండా ఉత్త వాటర్ అనేది ఒక స్పూన్ పట్టి చూడండి ఎవరికైనా అలా పిల్లలకి కడుపులో నొప్పి అలా వస్తుంది అంటే నేనైతే ఇక్కడ ఈ ఫుడ్ లోనే వామ్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే బాండి పెట్టుకున్నాను దాంట్లో ఇదేంటంటే అడుగంటకుండా మనం కొంచెం కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్ పోయేదాకా కలుపుకుంటే సరిపోతుందండి చాలా మంది బియ్యం కూడా వాష్ చేసి ఆరబెట్టి అప్పుడు వేయించుకుంటారు కాకపోతే అంత అవసరం లేదు మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి ఇది ఐ మీన్ వేడి వేయించుతున్నాం కాబట్టి ఎటువంటి ఇది కూడా ఉండదు సో చూసారు కదా బియ్యం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అలా అవుతాయి సో ఈ బియ్యం కూడా పక్కన పెట్టేసుకుంటాను తీసేసి కొంచెం సేపు మీరు వదిలేసినా గానీ తిప్పకుండా ఉండడం కొంచెం అడుగు అనేది లైట్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి చూసుకొని చూసారు కదా నేను కొంచెం సేపు ఆపేటప్పటికి అవి అలా వచ్చేసని సో ఆ కొంచెమే కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఏంటంటే కందిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇవి 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ పెసరపప్పు రెండు కలిపేసి వేయించేసుకుంటున్నానండి నేను లైట్గా
సిమ్లో పెట్టేసి మనం వేయించుకుంటూనే ఉండాలి ఒక 5 మినిట్స్ దాకాను. అవి కొంచెం కలర్ అనేది టర్న్ అవుతే మనకి కనిపిస్తూనే ఉంటుంది, అర్థమవుతుంది. అంటే దాంట్లో నుంచి రా స్మెల్ పోయి మనకి అవి ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు మనం ఆపేసుకుంటే సరిపోతుంది. సో ఈ కందిపప్పు అయితే చాలా బలం కదండి పిల్లలకి. మామూలుగా ఉత్తన్నం పప్పు కొంచెం నెయ్యి వేసి కూడా పెడతారు. సో అలాగా ఇప్పుడే కాదు కాబట్టి మనం పెట్టేది ఇలా రైస్లోనే యాడ్ చేసేసుకుంటారు చాలామంది కూడా. చూసారు కదా, అవి కొంచెంసేపు ఆపేటప్పటికే కలర్ టర్న్ అయిపోతే కలపడం ఆపితే. సో ఇప్పుడు ఆ జీరా వాము ఇవి రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను. దాంట్లో ఆ పచ్చిది స్మెల్ రా స్మెల్ పోయి ఒకలాంటి అరోమా అనేది వస్తుందండి. అక్కడ ఇంట లెఫ్ట్ హ్యాండ్ తోటి కలుపుతున్నాను అనుకోవద్దు, నా చేయి కాలింది అక్కడ, అసలు భలే కాలిపోయిందండి, అంటుకుపోయింది. దాన్ని ఇంకా ఊదుకుంటూ ఇంకా తప్పదులే అని చెప్పేసి మళ్ళీ రైట్ హ్యాండ్ తోటే కలుపుతున్నాను గబగబా. మళ్ళీ అది మాడిపోతే ఒకలాంటి స్మెల్ చేదులాగా వస్తుంది, బాగోదు అది అంతగా, అందుకని చెప్పేసి కలుపుకుంటున్నాను కాసేపు. ఆ వేడికే ఇదైపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడాను ఈ ప్లేట్లో ఇలా పెట్టి నేను ఒక 1/2 అవర్ ఆరపెట్టానండి ఫ్యాన్ కింద. అంటే బాగా వేడిగా ఉంటే మనం మిక్సీకి వేయకూడదు, జాగ్రత్త. సో చూసారు కదా, ఇంత ఈ 5 ఇంగ్రీడియంట్స్ అయితే వాళ్ళకి సరిపోతుందండి. వాళ్ళకి స్టార్టింగ్ స్టేజే కాబట్టి ఇది ఏంటంటే మనం అప్ టు 5 ఇయర్స్ పిల్లల దాకా కూడా ఇవ్వచ్చు. అప్పుడప్పుడు వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు జావలాగా చేసి ఇది ఇస్తే కూడా వాళ్ళకి అన్నీ ఉంటాయి కాబట్టి తాగేస్తారు. సో అంత ప్రాబ్లం అయితే ఏముండదు. ఉగ్గు అనేది మనం 5 ఇయర్స్ పిల్లల దాకా పెట్టుకోవచ్చు వాళ్ళు తినగలిగితే. కాకపోతే ఇంకప్పటికీ వాళ్ళకి ఫింగర్ ఫుడ్స్ అని చాలా అలవాటు అయిపోయి ఉంటాయి, కానీ ఇదైతే కొంచెం పెట్టుకోవచ్చు అండి మనం. ఒక 2 ఇయర్స్ పిల్లల వరకు పెట్టుకోవచ్చు, 2 ఇయర్స్ దాకా పెట్టచ్చు, పిల్లలకి తినగలుగుతారు కాబట్టి. అంటే వాళ్ళకి మనం ఏమిస్తున్నాం అనేది తెలియదు కాబట్టి వాళ్ళు తింటారు. సో అది చూసారా, కూల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మిక్సీకి వేసుకున్నాను, అలా ఫైన్ పౌడర్ వచ్చింది. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటానండి జల్లెడ పెట్టేసి. అలా చేసుకుంటే నాకు చిన్న గ్రాన్యూల్స్ ఏమైనా ఉన్నా కానీ కందిపప్పు పెసరపప్పుది మళ్ళీ వాటిని మిక్సీకి వేసుకోవచ్చు. అంటే వెంటనే వాళ్ళకి ఉడకదు కదా, మళ్ళీ గొంతులో అడ్డం పడినా కానీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. చాలామందికి డౌట్ ఏ ఏజ్ దాకా పెట్టుకోవాలి ఇది ఉగ్గు అనేది. మనం 2 ఇయర్స్ దాకా పెట్టుకొని తర్వాత వాళ్ళకి ఎలా మనం ఫుడ్ యాపిల్ అదే ఫుడ్ పెడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కాకపోతే ఇదేంటంటే 5 ఇయర్స్ దాకా మనం ఇవ్వచ్చండి, వాళ్ళు తినగలిగితే 5 ఇయర్స్ దాకా పెట్టుకోవచ్చు హెల్తీయే. అందులో మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ఇంకా బెస్ట్ అన్నమాట. హోమ్ మేడ్ సెరలాక్ అని కూడా అంటాం కదా దీన్నే. సో చూసారు కదా, దీన్ని అంతా కూడా పేపర్ మీద అలా ఆరపెట్టుకుంటున్నాను. అంటే వేడివేడిదే మనం స్టోర్ చేసేయకూడదు కదా, తేమ అనేది వస్తుంది పాడవుతుంది. సో కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా తీసి ఒక స్టోరేజ్ బాక్స్లో కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం రసం, కొంచెం పప్పుచారు లేదా కొంచెం పెరుగు అలాంటి యాడ్ చేసి పెట్టచ్చు, లేదంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తే వాళ్ళకి కొంచెం తీయగా ఉంటుందండి. ఈ ఉగ్గులోనే నెయ్యి వేస్తాం కాబట్టి బాగుంటుంది, తింటారు వాళ్ళు. ఎందుకంటే సెరులాక్ పెట్టి పెట్టి అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇది పెట్టినా వాళ్ళు తినలేరు. కొంచెం బెల్లం యాడ్ చేస్తూ అలా పెట్టి చూడండి, బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. సో ఇంకొక ఇప్పుడు అది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తున్నాను. క్లీన్డ్ వాటర్ తీసుకోండి, మీరు ఎప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా వాష్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే కానీ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. అలాగే మనకి నెయిల్స్ అనేవి అస్సలు ఉండకూడదండి. ఇంకా నెయిల్ పాలిషెస్ అయితే అస్సలకి వేసుకోవద్దు, స్ట్రిక్ట్లీ అసలుకి అసలు వద్దండి. ఎందుకంటే వాళ్ళు వేళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మనవి కూడా చేతుల్లో, మనం మాటల్లో పడినప్పుడు వాళ్ళు చేతులు తీసి పెట్టేసుకుంటారు వేళ్ళు. సో అప్పుడు జాగ్రత్త కావాలి. సో నెయిల్ పాలిషెస్ అనేవి వేసుకోవద్దు, అలాగే నెయిల్స్ కూడా అస్సలు ఉంచుకోవద్దు మీరు, వాళ్ళకి గుచ్చుకుంటాయి. సో చూస్తున్నారు కదా, నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ అనేది ఆ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్ వేసుకున్నాను. సో ఇదంతా కూడా లంప్స్ లేకుండా కలుపుకొని ఇంకా అలా స్టవ్ మీద పెట్టేసుకుంటానండి నేను. అలాగే వాళ్ళకి వాడేది బౌల్ కానీ వాళ్ళకి వాడే స్పూను గ్లాసు అన్నీ కూడా సపరేట్గా ఉంచుకోండి, అన్నిట్లో కలిపేయకుండా. మీరు ఏమన్నా పెట్టినా కానీ వెంటనే అది వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వెంటనే కలపాలి అన్నప్పుడు మీకు యూజ్ అవుతుంది.
నేనైతే వీడికి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి ఇంకా వాడి బౌల్ స్పూను గ్లాస్ ఉంటాయి కదా ఇంకా దాంట్లోనే బిస్కెట్ కలపాలన్నా దాంట్లోనే సెరలేకైనా దాంట్లోనే రాగి జావ అప్పుడప్పుడు పెట్టేదాన్ని దాంట్లోనే పెట్టేస్తాను నేను వాడికి. ఇంకా నేను ఇలా సెరలేక కలిపి పెట్టగానే వెంటనే దాన్ని తెచ్చి వాష్ చేసేసుకుంటాను. మళ్ళీ అన్ని వాడి వాడి ఉంటామండి మనం, కొంచెం జిడ్డు అవి మనకు తెలియకుండానే ఉంటాయి వాటికి, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఉంటుంది. సో మనం అన్ని వాడే కాకుండా వాళ్ళకంటూ సపరేట్గా పెట్టాము అంటే కనుక బాగుంటుంది. సో చూసినారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలండి, కాస్త మళ్ళీ లంప్స్ వచ్చేస్తాయేమో అనేటట్టు ఉంటే మీకు అనిపిస్తే కనుక కలుపుతూ ఉండండి. సో చూస్తున్నారు కదా ఇంకా ఉడుకుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుందండి అది. సో చూసారు కదా కొంచెం వాళ్ళకి మెత్తగానే పెట్టేటట్టు చూసుకోండి. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి పళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు మీరు అంత జల్లడం అవసరం కూడా లేదు, కొంచెం గ్రాన్యూల్స్ ఉన్నా వాళ్ళు నవ్వులు గలుగుతారు కాబట్టి వాళ్ళకి పళ్ళు టీత్ అనేవి వస్తాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మాత్రం కొంచెం జల్లెడ పెట్టి కొంచెం ఫైన్ పౌడర్లానే చేసేసుకోండి బాగా మెత్తగా. వాడికైతే ఇప్పుడు మా ఆరుష్కి అయితే ఇప్పుడు 7th month వచ్చి హాఫ్ నిండిందండి. సో ఇంకా అందుకని చెప్పేసి పెడదాంలే అన్నట్టు ట్రై చేస్తున్నాను. అంటే ఎప్పుడు పూర్తిగా ఇదే కాదు, మధ్యాహ్నం పూట ఇది పెట్టి మార్నింగ్ ఈవినింగ్ సెరిలాక్ పెడతాను, మధ్యలో ఒక బనానా పెడతాను ఖచ్చితంగా, మధ్యలో బిస్కెట్ బనానా కొంచెం కొంచెమేనండి, వాళ్ళకి ఎక్కువ ఎక్కువ కూడా తోసే అక్కర్లేదు, వాళ్ళు తినగలిగినంతే ఒక బిస్కెట్ అంటే లేదా హాఫ్ బనానా అలా పెడుతూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి టేస్ట్లు అనేవి. వాడికి వాడే బౌల్ స్పూన్ అదేనండి. ఇంకా వాడికి ఫస్ట్లో గ్లాస్ పెట్టేదాన్ని కానీ ఆ గ్లాస్ వాడు వాడే పట్టుకొని తాగేస్తున్నాడు. మళ్ళీ జాగ్రత్త కావాలి, వాటర్ మళ్ళీ మింగేస్తారు అదొక ఇబ్బంది అని చెప్పేసి ఇంక వాడికి బాటిల్ పెట్టాల్సి వచ్చింది నేను. సో చూసినారు కదా అంత మెత్తగా జారుడుగా వచ్చింది, అది చాలా బాగుంటుంది టేస్ట్గా, వాళ్ళకైతే నచ్చుతుంది. కాకపోతే ఒకేసారి పెట్టేయకుండా ఒక పూట పెట్టండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా రెండు పూట్లు పెట్టడం తర్వాత ఇంకా ఆ సెరిలాక్ మానేసి బయటది మనం చేసుకున్న హోమ్ మేడ్ సెరిలాకే పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా అంత బాగుంది, చూడటానికి టెక్స్చర్ బాగుంది కదా. సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసాను దీంట్లో కొంచెం, అప్పుడప్పుడు ఇడ్లీ కూడా పెట్టచ్చండి వాళ్ళకి, మార్నింగ్ పూట ఇడ్లీ పెట్టచ్చు వాళ్ళకి, కొంచెం నెయ్యి కలిపి పెడుతూ ఉంటే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది. బెల్లంని పౌడర్గా చేసుకొని ఉంచుకోండి, లేదంటే ఎండు ఖర్జూరాల పౌడర్ కూడా ఉంటుంది కదా అదైనా, అది జ్యూస్లో ఎక్కువ వేస్తాను నేను, కాకపోతే అది కూడా వేసుకోవచ్చు, వెంటనే నానిపోతుంది అది కూడా. ఇదైతే బాగా వేడిగా ఉందండి, మీరు అదేంటి చూసుకొని వాళ్ళకి పెట్టండి. ఫస్ట్ మీరు టెస్ట్ చేసి చల్లగా అయిందా లేదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి తినిపించండి ఏదైనా కానీ. ఇదైతే నేను ఒక 20 minutes అలా పెట్టింది ఆరటానికి. ఇది ఆరిన తర్వాత ఇంకా పూర్తిగా ఇంకా వాడికి అప్పుడు తినిపిస్తున్నాను. ఎలాగో తింటున్నాడు పాపం, అదేమన్నా మా నిస్సిగాడు పాపం, వాడికి ఏమన్నా నిద్ర వస్తుంది. సో పర్వాలేదు వీడికి నచ్చింది అంటే ఒక పూట పెట్టి చూడండి, తర్వాత కొంచెం కొంచెంగా రెండో పూట పెట్టడం తర్వాత అలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చండి. సో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. తప్పకుండా మీకు కనుక నాది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, అలాగే కామెంట్ కూడా చేయండి. అది వాడికి పెట్టిన బాటిల్ అండి, చూస్తున్నారు కదా వాడే పట్టుకొని తాగేస్తాడు బాటిల్ కూడా. ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనేమన్నా నోటిఫికేషన్స్ వీడియోస్ ఏమైనా చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై.